మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వారిలో నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత వర్కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో నేను మీ హర్షత్. సో ఈరోజు టాపిక్ మాట్లాడుకునే ముందు మనం నన్ను మ్యాక్సిమం మీరు ఫోన్ మీద రీచ్ అవ్వలేరండి, వాట్సాప్కి మెసేజ్ పెట్టేసేయండి. ఓకే, నేను మెసేజ్ చూసుకున్నప్పుడు రిప్లై ఇస్తా, అర్జెంటుగా అయితే ఇవ్వలేను. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అనిమల్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది బాడీ టెంపరేచర్ ఎంత ఉందనేసండి. బాడీ టెంపరేచర్ చెక్ చేయనిది మనం ట్రీట్మెంట్ చేయకూడదు, రాంగ్ అది. ఓకేనా? సో టెంపరేచర్ చెక్ చేసి మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో ఈరోజు చాలా నాకు ఎక్కువ ఈ మధ్య కేసులు ఏమారా అంటే పత్తి చేనులు మేస్తున్నాయి, ఏం చేయాలి? పత్తి చేనులు మేస్తున్నాయి, మిరప తోటలు ఖాళీ అయినాయి, మీరు తీసుకెళ్ళి మేపేస్తున్నారు, ప్రాబ్లమ్స్ స్టార్ట్. ఎటువంటి ప్రాబ్లం, దీనికి ఏం చేయాలి? దగ్గులు ఏదో గుండె పిరుగు అంటారు, ఏదో ఏదో వస్తున్నాయి నాకు. సో మెయిన్ టాపిక్లకు వెళ్ళే ముందు 26 ఫిబ్రవరి ట్రైనింగ్ ఉందండి. కొంతమంది అడిగారు, వాళ్ళకి నేను టైమ్లీ రెస్పాండ్ అవ్వలేకపోయాను. మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్కి తొందరగా నాకు మెసేజ్ పెట్టి సీట్ రిజర్వ్ చేసుకోండి. సో మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్ళొచ్చు స్టార్ట్ చేసే ముందు. సో తర్వాత టాపిక్లోకి వచ్చే ముందు మనము మేజర్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో చాలా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. సో ఇప్పుడు ఏ తోటలు ఖాళీ అయితే అవి మిరప తోట ఖాళీ అయింది, మిరప తోటలోకి తీసుకెళ్తున్నారు. పత్తి చేనులు ఖాళీ అయ్యి పత్తి చేనులలోకి తీసుకెళ్తున్నారు. ఇది చాలా డేంజర్ అండి. పత్తి చేనులు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్తి కానీ మిరప అయితే భయంకరంగా మందులు కొట్టింటారు పెస్టిసైడ్స్. అవి ఒక్క మిరప తోట ఐ థింక్ ఒక్కసారి ఆ మిరప పంట వచ్చే లోపల దానికి 8 సార్లు ఏమో కొడతారు మందు అనేసి విన్నా నేను. అది ఎన్ని నెలల పంటనో మర్చిపోయాను. 8 టైమ్స్ 12 టైమ్స్ కొడతారు అని చెప్పేసి విన్నా. భయంకరమైన పెస్టిసైడ్స్, విషం. మనమే తినేస్తున్నాం అది డిఫాల్ట్. మనకు మనది వేరు, మనం వండుకొని గిండుకొని ఏదేదో చేసుకొని తింటాము. వాటికి ఏమరా అంటే మీరు తోటలు అయిపోయినాయి, ఇంకా మేపడానికి మాకు ఏది లేదు, ఇంకా దాంట్లోనే మేపుతున్నాం. సో రాంగ్ అండి ఇది. ఆ విషం అంతా లోపలికి వెళ్ళి లివర్లు పాడైపోయి, విషం డిఫాల్ట్గా చనిపోయినప్పుడు అదేంటి చేదు ఉబ్బిపోయి ఉండడాలు, కడుపు ఉబ్బడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో కానీ మీరు అదే దాంట్లో ఎవ్రీ ఇయర్ ఇదే కేసులు, ఇవే కంప్లైంట్స్. అరే భాయ్, లాస్ట్ టైం మనం దీంట్లోకి తీసుకెళ్ళాం, మనకి ఈ ప్రాబ్లం వచ్చింది, ఈసారి వద్దు తీసుకెళ్ళొద్దు ఆపేద్దాము అని చెప్పేసి ఆలోచించరు. ఇంకా పత్తి చేనుల మీద కూడా అంతనే, పత్తిలో కూడా కొట్టే ఉంటారు, మందులు కొట్టింటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి కాడలు పొడుగు పొడుగ్గా చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సన్న దుమ్ము కూడా దాని మీద వచ్చి నిలబడి ఉంటుంది. సో ఆకులతో పాటు అది కూడా డిఫాల్ట్గా కడుపులోకి వెళ్ళిపోయాయి. సో మీకు ప్రాబ్లమ్స్ ఎలా తగ్గుతాయి? ఇంకా మళ్ళీ ఎవరో చెప్పారు, ఏదో చేశారు, లాస్ట్ ఇయర్ మేము ఇది చేసాం, లాస్ట్ ఇయర్ అది చేసాం, డివార్మింగ్ చేయమంటున్నారు, దగ్గుతున్నాయి, డివార్మింగ్ చేయమంటున్నారు అని చెప్పేసి. దానికి డివార్మింగ్కి సంబంధం ఏంటి? మీరు చూడండి, బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే క్లీన్ అండ్ నీట్ ఫుడ్, క్లీన్ వాటర్, మంచి ఫుడ్డు, నీట్ వాటర్, ఇవి ఏదైనా సరే నీట్నెస్ మెయింటైన్ చేస్తే మన అనిమల్స్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అనేది కాన్సెప్ట్. మనం అదే మిస్ అయిపోతున్నామే. బయట మేపే వాళ్ళైనా సరే దీంతో మనకు ప్రాబ్లం అవుతుంది, లాస్ట్ ఇయర్ మనం ఫేస్ చేసాము, కొన్ని అనిమల్స్ చనిపోయినాయి, ఈ ప్రాబ్లం వచ్చినాయి, ఆ ప్రాబ్లం వచ్చినాయి అన్నప్పుడు మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఇంకా మేపడానికి ఏమి లేదు సార్, అవే ఉన్నాయి. మేపడానికి ఉంటుంది, మీరు తీసుకెళ్ళట్లేదు. అలా అనేసి మేపడానికి లేదని చెప్పేసి విషయం తినిపించి చంపుకుంటాం మన జన్మ జీవాలని చెప్పండి, రాంగ్ కదా అది. సో ఏదో ఒకటి వేరే ఆల్టర్నేట్ ఆలోచించి, వేరే ఆల్టర్నేట్ ఆలోచించి ఒక ఎకరానో అట్లా భూమిలో కొంచెం గడ్డి వేసుకున్నాయి అంటే అది కూడా చేయరు. సో ఇప్పుడు కొంచెం ఒక రకమైన టెంపరరీ సొల్యూషన్ ఏంట్రా అంటే నేను ఇవ్వబోయేది
డైలీ మీరు మేపడానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, మేము మేపడానికి తీసుకెళ్తున్నామంటే ఇంటికి వచ్చిన తర్వాత లివటానికి దాపించండి. అట్లీస్ట్ మరీ దగ్గర నుంచి అది హెల్ప్ చేస్తుంది. మంచి లివటానిక్ పనిచేసే లివటానికి వాడండి. ఏదంటే అది వాడినాం పనిచేయలేదు సార్, తాపించినాం చేసాం అంటే నేనేం చేయలేను దానికి, బట్ ఉన్నాయి దగ్గరకు వస్తుంది జూమ్. సో తాపించుకోండి, లివటానికి తాపించుకోండి. రోజు సాయంత్రం వచ్చిన తర్వాత తాపించండి, పొద్దున అవసరం లేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత చెత్త చెదారం అంతా తినిపించుకొని వస్తున్నారు, అవి వచ్చిన తర్వాత కడుపు ఉబ్బరాలు అవి ఇవి అక్కడ స్టార్ట్ అవుతుంది వాటి ప్రాబ్లం. సో అక్కడ వచ్చిన తర్వాత తాపించుకుంటే మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ ఈ సీజన్లో దగ్గు 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 అంటున్నారు, దేనివల్ల వస్తుంది దగ్గు ఆలోచించండి. ఇప్పుడు ఇప్పుడు ఏం దగ్గులు గిగ్గులు ఉండే సీజన్ ఏం లేదు. రాత్రిపూట చెప్ప రాత్రిపూట తప్ప చలి పగలపూట లేదు, డేలో లేదు అసలు చలి. సో ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి, ఎండలు బాగా వచ్చేసాయి. సో తీసుకెళ్ళి కడగడాలు ఎక్కడన్నా చూడండి, దగ్గులు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి. ఏంటి దగ్గు మందు కూడా నేను పెట్టాను, టైసిన్ అవీలు ఈ రెండు ఇచ్చుకుంటే చాలు. టైసిన్ 200 అవీలు ఒక 3 రోజులు ఇచ్చి చూడండి తగ్గుతుందా లేదా. ఎందుకు వస్తుంది అసలు టైసిన్ యూజ్ ఉండకూడదు నాకు, రీజన్ ఏదైనా ఉండాలి కదా దగ్గు వస్తుంది అంటే. సో మేబీ మీరు ఆ డస్ట్ తినిపించడం వల్ల, ఈ చేన్ల మీద ఉన్న డస్ట్ తినిపించడం వల్ల వస్తుందేమో, డస్ట్ అలర్జీ వల్ల వస్తుందేమో. అలాంటి ఏదైనా అవీలతోనే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది, డస్ట్ అలర్జీ వల్ల వస్తుండే. అలా అనేసి రోజు తీసుకెళ్ళి మేబీ మళ్ళీ తీసుకొచ్చి ఇంజెక్షన్లు పడవద్దండి, అది కరెక్ట్ కాదు. ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ఆ ప్రాబ్లం రానికుండా చేసుకోవాలంటే మేపద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవే కేసులు రోజు వస్తూనే ఉన్నాయి నాకు. కోసి చూస్తే లంగ్స్ పర్లేదు, చచ్చిపోవాల్సినంత సిచ్యువేషన్ అయితే లేదు అక్కడ. లంగ్స్ కొంచెం కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది, అదేం పెద్ద ఇబ్బంది పెట్టదు, చాలా ఇది చెడిపోతున్నాయి. కానీ మేజర్గా లివర్లో ప్రాబ్లము, ఆ చేదు పగిలిపోవడాలు, చేదు నల్లగా అయిపోవడాలు, గ్రీన్గా ఉంటుంది అది, సైజు పెరిగిపోవడాలు, ఇలాంటి కేసులే ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ చలికి రాత్రిపూట బయట పడుకోబెడతారు, జలుబు. జలుబు వచ్చిందంటే నేను చెప్పాను, జలుబుని జలుబు దగ్గరే ఆపేసుకుంటే మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. జలుబుని మీరు కేర్లెస్ చేశారనుకోండి, ఆ చీమిడి వచ్చి వచ్చి అది మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ దీంట్లోకి వెళ్ళి, అంటే సరిగ్గా ఊపిరి అందుకోవడానికి ఊపిరి అందక ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్లోకి వెళ్ళి అది నిమోనియాగలాగా మారుతుంది. సో ఎక్కడికక్కడ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడు కట్ చేసేయాలి మనం, సాల్వ్ చేసేసుకుంటూ ఉండాలి. ఆ ప్రకారంగా అడుగులు వేయండి. సో అనవసరంగా మీరు కష్టపడకండి, వాటిని కష్టపెట్టకండి. కొన్ని మేనేజ్మెంట్ చేంజెస్ మనం చేసుకోవాలి. మనం రోజు రోజు ఇప్పుడు ఈరోజు ఈ ప్రాబ్లం ఫేస్ చేసామంటే రేపు ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. కానీ రేపు వస్తే మళ్ళీ ఇదే చేసుకుందాంలే, ఎల్లుండి వస్తే మళ్ళీ ఇదే చేసుకుందాంలే అంటే అది ఎప్పటికీ మీరు సెటప్ అవ్వలేరు. జీవాలు మందులు వేస్తూ అవి తగ్గిపోతూ బరువు పెరగక హెల్దీగా లేక పాలు రాక ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇవన్నీ. న్యూట్రిషన్ మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి, మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి కాల్షియం మల్టీవిటమిన్స్ తాపించండి, లివర్ టానికులు తాపించండి. మీ అనిమల్స్కి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ఎన్నో వీడియోస్ పెడుతూ ఉంటా మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్స్, మీకు తెలీదు తెలుసుకున్నారు, కంటిన్యూ చేయండి, ఎంత హెల్దీగా ఉంటాయి చూడండి. ఒక్కొక్క గొర్రె నుంచి మీరు 4-5 సంవత్సరాలు దాన్ని హ్యాపీగా పెంచుకొని 8-10 పిల్లల వరకు తీసుకోవచ్చు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే. అలా కాదని చెప్పి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు రేపు సంవత్సరం అమ్మేసుకుంటారు. మీరు పెట్టిన పెట్టుబడి తప్ప ఇంకేమొస్తుంది చెప్పండి దాంట్లో నుంచి మీకు అలా చేస్తే. అలా వర్కౌట్ అవ్వదండి. ప్రతి ఒక్క చోట మనం ఎక్కడన్నా ఇక్కడ మనకు ఇబ్బంది అవుతుంది అంటే ఆ ఇబ్బంది నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఇది మళ్ళీ రాకూడదు మనకు. వ్యాక్సిన్స్ వేసుకోవాలి, డివార్మింగ్ చేసుకోవాలి, ఇవన్నీ. ఇప్పుడు చాలామంది వరకు డివార్మింగ్స్ బాగానే చేసుకుంటున్నారు కానీ కరెక్ట్ డివార్మింగ్ జరగట్లేదు. సో దానికి కూడా నేను సొల్యూషన్ తీశాను. ఏది మన దగ్గర ఇమ్యూనిటీ బూస్ట్ ఉంది, ఇంతకుముందు ఫోటో వచ్చింది మీకు మధ్యలో. ఏ డివార్మింగ్ చేసినా కానీ ఆ చేసిన తర్వాత రోజు ఇమ్యూనిటీ బూస్టర్తో డివార్మింగ్ చేసుకోండి, మీకు ప్రాబ్లమే ఉండదు. ఎందుకని అంటే ఈ సీజన్కి ఒక డివార్మింగ్ చేస్తున్నాం, ఆ సీజన్ వామ్స్ని అది తీసేస్తుంది, తొలగించేస్తుంది. రిమైనింగ్ ఉంటాయిగా. మీరు ల్యాబ్ టెస్ట్ చేయించడానికి ఫెసిలిటీ లేదు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ల్యాబ్ టెస్ట్కి ఫెసిలిటీ లేదన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డివార్మింగ్ చేసిన తర్వాత రోజు ఇమ్యూనిటీ బూస్టర్ చేసుకుంటే మీకు మంచి లాభం ఉంటుంది.